బదిలీ అయిన ఉపాధ్యాయుల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. కావలి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వేతనాలు అందక ఆ ఉపాధ్యాయులు పడుతున్న అవస్థలను తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని తహసీల్దారు మాధవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి బూచి మధుసూదన్ రావు మాట్లాడుతూ 2 నెలల కిందట ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయన్నారు. వీరికి వేతనాలు మార్పు ప్రక్రియ వేతనాలు ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు వారి అవసరాలకు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారని వీరి చెక్కులు బౌన్స్ అవుతూ అపరాధ రుసుములు కడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు జి కృష్ణయ్య, పి వెంకటేశ్వర్లు, ఏ రఘునాథరెడ్డి, ఎం రామారావు, వి నాగేశ్వరరావు, జి సంజీవ కుమార్, వెంకటరామిరెడ్డి, ఏ జగన్నాథ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత నెలలో దాదాపు 55,000 మంది ఉపాధ్యాయుల్ని ప్రమోషన్ల మీద కావచ్చు, రీపోస్ట్మెంట్ మీద కావచ్చు, బదిలీల వలన కావచ్చు, ఆయా పాఠశాలలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ అయితే చేశారు, కానీ గత 2 నెలల నుంచి ఉపాధ్యాయుల యొక్క క్యాడర్ స్ట్రెంత్ని ఆయా డిటిఓ ఆఫీసులకు పంపించకుండా కాలయాపం చేస్తూ ఉపాధ్యాయులకి జీతాలు లేకుండా మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు. వీటిని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాము. అలాగే ప్రధాన ఉపాధ్యాయుల నుంచి ఎంయూఓ 2గా కేటగిరీలుగా వాళ్ళని నియమించబడింది. వాళ్ళకి విధులు అనేటివి వాళ్ళకి తెలియజేయకుండా, వాళ్ళకి కొడక శాలరీస్ అనేటివి మంజూరు చేయకుండా వాళ్ళని కొడక బాధ పెడుతూ ఈ ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంది. ఈ యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు మేము ఏపీటీఎఫ్ సంస్థ తరఫున ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము. దీనికి తొందరగా క్యాడర్ స్ట్రెంత్ని ఇచ్చి వాళ్ళకి త్వరగా రేపు సోమవారం నుంచి అన్న శాలరీస్ బిల్లులు పెట్టుకునేదానికి మార్గం సుగమనం చేస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలా చేయని పక్షంలో త్వరలోనే మళ్ళీ మా సంస్థ తరఫున ఏపీటీఎఫ్ తరఫునే జిల్లా కేంద్రంలో కూడా ధర్నాకి పిలుపునిచ్చున్నారు. అది కూడా 12 గంటల సేపు ధర్నా అన్నారు. దాన్ని కూడా దిగ్విజయంగా చేసేదానికి మేము సిద్ధపడి ఉన్నాము. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈ యొక్క పత్రాన్ని మేము కూడా తహసీల్దార్ గారికి ఇచ్చి ఎటువంటి జీతాలకు నోచుకోకుండా ఉపాధ్యాయులు అనేక ఆర్థిక ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నటువంటి క్రమంలో ఈ లోన్లు చెల్లించలేక వాటి అన్నీ కూడా చెక్కులన్నీ కూడా బౌన్స్ అయ్యేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పెనాల్టీలు ఉపాధ్యాయుల మీద పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం గమనించి ఉపాధ్యాయుల యొక్క జీతాల సమస్యని వెంటనే పరిష్కరించవలసిందిగా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే త్వరలో నెల్లూరు జిల్లా స్థాయిలో మరొక కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం, కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి